ఆది కవి వాల్మీకి తాను రచించిన శ్రీమద్ రామాయణ కావ్యంలో ఒక్కొక్క అధ్యాయానికి శీర్షికగా సందర్భోచితమైన పేర్లు పెట్టారు శ్రీరాముని జననం మొదలు మిథిలలో కళ్యాణం జరిగి తిరిగి అయోధ్యకి వచ్చేదాకా జరిగిన చరిత్రకు బాలకాండ అని పేరు పెట్టారు పిదప రామునికి జరగవలసిన యువరాజ పట్టాభిషేకం కైకవరాల వల్ల భగ్నమైంది వనవాసం వెళ్లిన సోదరుడు శ్రీరాముని పాదుకులతో భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చి సమీపాన ఉన్న నందిగ్రామంలో పాదుకా పట్టాభిషేకం గాధ వరకు అయోధ్య భరతుడు పాదుకులతో తిరిగి వెళ్లిపోయాక శ్రీరాముడు సీతాలక్ష్మణులతో దట్టమైన దండకారణ్యాలలో నివసించిన ఘట్టాలకు అరణ్యకాండమని పేరు పెట్టబడింది శ్రీరాముడు కిష్కిందలో ప్రవేశించి సుగ్రీవుడు హనుమంతుడు జాంబవంతాది వానర వీరుల సహకారంతో సీతాదేవిని వెతకడానికి వెళ్లడం దాకా కిష్కింద కాండమని పేరు హనుమంతుడు మహేంద్రగిరి నుండి లంకకు ఆకాశమార్గాన వెళ్లి సీతాదేవిని కనుగొని తిరిగి వచ్చి శ్రీరామునితో దర్శించాను సీతామాతని అని హనుమ చెప్పి రావణ సభలో చేసిన వీరోచిత అద్భుత కార్యాలకు మాత్రం కాండము అని పేరు పెట్టకుండా సుందరాకాండమనే పేరును వాల్మీకి మహర్షి పెట్టడానికి అనేక కారణాలున్నాయని భాగవతోత్తములు విశ్లేషిస్తున్నారు సుందరకాండ ఘట్టాలను అత్యంత రమణీయంగా బహుసుందరంగా వర్ణించి వాల్మీకి ముని రామాయణ కావ్యానికి వన్నె తెచ్చారు అశోకమనంలో సీతాదేవిని చూసిన ఆంజనేయుడు సీతారాముల సౌందర్యానికి వారిద్దరి మధ్య గల అన్యోన్యతకు ముగ్ధుడై వారిరువురు లోకానికి ఆదర్శ దంపతులు అని గొప్పగా కొనియాడడం మరొక కారణం దూతగా వెళ్లినవాడు తనకి అప్పజెప్పిన కార్యాన్ని విజయవంతంగా ముగించడానికి హనుమంతుడు ఉదాహరణగా నిలిచాడన్నది మరో కారణం రావణుని చెరలో ప్రాణత్యాగానికి సిద్ధపడిన సీతాదేవికి శ్రీరాముడు త్వరలోనే వచ్చి విడిపించి తీసుకువెడతాడు అని సీతాదేవికి మనోధైర్యం కలిగించిన హనుమంతుడు రాముని వద్దకు వచ్చి మరే ఇతర వివరాలతో రాముని సహనాన్ని పరీక్షించకుండా సరాసరి సీతాదేవిని చూశాను అని చెప్పి శ్రీరాముని మనస్సుకి ఓదార్పును కలిగించాడు హనుమంతుడు ఆకారంలో వానరంగా ఉన్న సీతారాముల నేత్రాలకు అత్యంత సుందరుడిగా కనిపించాడు మన మనస్సుకి ప్రీతి కలిగించేవారు మన నేత్రాలకి అందంగా కనిపించడం సహజమే కదా సుందరాకాండమనే పేరు రావడానికి ఇవి కూడా కారణాలే వీటన్నిటికంటే మరో ధర్మ సూక్ష్మాన్ని వైష్ణవోత్తములు చెప్తున్నారు మన భారతదేశపు ఆధ్యాత్మిక సిద్ధాంతాలలోని జీవాత్మ పరమాత్మల మధ్య గల సంబంధాలకు మర్మాలకు రామాయణంలోని ముఖ్య పాత్రలు సుందరమైన భాష్యాలు చెప్పినందువల్ల సుందరాకాండమనే పేరు సార్థకమైనదని వైష్ణవ పండితుల భావన ఒక్కొక్క జీవాత్మ తన పూర్వజన్మ పాపపుణ్యాలకు తగినట్లు జన్మలు ఎత్తడం జరుగుతుంది వాటిలో మానవ జన్మ ఉత్తమమైనది బుద్ధిజీవులైన మానవులు మాత్రమే తమ జ్ఞానాన్ని ఉపయోగించి పరమాత్మ అనుగ్రహంతో పునర్జన్మలేని ముక్తి పొందుతారు జీవాత్మను పరమాత్మతో చేర్చే అద్భుతమైన కార్యాలకి ఉదాహరణగా ఉన్న ఆంజనేయుని సాహసాలు సుందరకాండమును పఠించే రామభక్తుల మనస్సులో సుందరమైన చిత్రం అందువల్లనే రామాయణంలోని ఐదవ కాండమునకు సుందరకాండము అనే సముచితమైన పేరు వాల్మీకి ముని పెట్టడం జరిగింది జై శ్రీరాం